కొన్ని చిన్న సూచనలు ఇప్పుడు మీ పారిశ్రామిక వాడలల్లో ఎక్కువ మటుకు మీ షెడ్సే ఉంటాయి ఈ షెడ్ల మీద సోలార్ ప్యానెలింగ్ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని సోలార్ పవర్ గనుక జనరేట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతది దీనికి ఏం చేస్తే బాగుంటుందో పవర్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ను వాళ్ళని ఒక పూట అపాయింట్మెంట్ తీసుకొని దీని మీద ఉండేటువంటి సాధ్యాసాధ్యాలను ఒకసారి చర్చిస్తే బాగుంటుందనేటువంటిది నా సూచన ఎందుకంటే ఇంకొక ప్రతిపాదన ఏందంటే ఒక సూచన ఇప్పుడు మహానగరం పెరుగుతూ పోతున్న కొద్దీ ఒకనాడు సిటీకి అవతల అనుకొని పెట్టినటువంటి పారిశ్రామిక వాడలని కూడా ఇప్పుడు సిటీలో అంతర్భాగం అయిపోయింది పొల్యూషన్ కావచ్చు లేకుంటే ఇతరత్ర ట్రాఫిక్ సమస్యలు కావచ్చు లేకపోతే జనావాసాల మధ్యలో ఉండడం అసౌకర్యం కావచ్చు వెలసి ఈ పారిశ్రామిక వాడల్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ని ఇంకో చోటికి తరలించుకోవాల్సినటువంటి ఒక అనివార్యత ఏర్పడుతుంది కొంత మోడర్నైజ్ చేసుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉండడానికి ఇంకొంచెం క్లస్టర్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మనం చాలా హెల్దీగా ఉన్నాం అనిపించుకోవడానికి అవసరమైనట్లు రూపొందించుకోవాలన్న రీలొకేషన్ అవసరం పడుతుందేమో అని నేను భావిస్తున్నా ఈ రీలొకేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఇండస్ట్రియల్ జోన్స్ అన్నీ కూడా సిటీకి సరౌండింగ్స్లో ఎక్కడ అనువుగా ఉంటాయో చూసుకొని ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి గత కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వం తనకు తానుగా భూమిని సేకరించి ఇవ్వడం అనేటువంటిది అంత సులభంగా లేదు కాబట్టి మీరు పారిశ్రామికుల అసోసియేషన్ తరఫునే రైతులతో నెగోషియేట్ చేస్తే అవసరమైనటువంటి ఏ ఏరియాలోనైనా సరే అవసరమైనంత ల్యాండ్ను ప్రొక్యూర్ చేయడం కష్టమైన పని కాదు దానికి కొంచెం నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ భువనగిరి వైపు మహబూబ్నగర్ వైపు ఎటువైపు అనుకోని ఒకవేళ సూటబిలిటీని దృష్టిలో పెట్టుకొని మీరు మొట్టమొదలు ఇనిషియేట్ చేసినప్పుడే ఒక పాజిటివ్ దృక్పథంతో మీ నుంచి ఉదాహరణకు మేము 20 ఎకరాల భూమి తీసుకుంటున్నాం మీ కుటుంబంలో మా పరిశ్రమలో ఖచ్చితంగా వారికి ఉద్యోగం ఇస్తామనేటువంటి హామీ అండి ఖచ్చితంగా రైతులు ముందుకు వస్తారు ఉదాహరణకు చెప్తున్నాను ఈ మాట అదొక్కటే సరిపోదు అంటే ప్రజలకి విశ్వాసం కల్పించడం ద్వారా ఈ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వస్తే మాకు మేలవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు కల్పించి దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం కూడా పాజిటివ్ క్యాంపెయిన్ తీసుకుంటుంది ఇది ఒక ఆలోచన చెప్తున్నాను మీ మధ్యలోకి ఒక ఆలోచన వదులుతున్నాను మీరు ఆలోచన చేయండి ఇది సాధ్యం అవుతుంది అనుకుంటే మేము రేపు ప్రణాళికా సంఘం తరఫున కూడా ఇది ఒక ప్రతిపాదన పెట్టదలుచుకున్నాం మేము అందుకే నేను మీ ముందు ఈరోజు ప్రస్తావిస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఒకసారి అయిపోతే రీలొకేషన్ జరిగేటప్పుడు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూనిట్స్ అన్నీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి యూనిట్స్ కొత్త యూనిట్స్ కాంపిటీషన్లో నిలబడదగినటువంటి యూనిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది అదొకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు ఏ ఉప్పల్లోనో లేకుంటే మరో చోటనో మరో చోటనో మీకుండేటువంటి ఒక యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా మీరు ఒకసారి ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతే మీ ఏరియాను మీరు ప్రభుత్వంతోన నెగోషియేట్ చేసి రిక్వెస్ట్ చేసి కన్వర్షన్ కోసం పర్మిషన్ కోసం పెట్టండి ఒక ప్రతిపాదన చెప్తున్నాను దీన్ని రెసిడెన్షియల్కి పెడతారా ఇతరత్ర కమర్షియల్కి పెడతారా పర్మిషన్ తీసుకుంటే ప్రభుత్వం కన్సిడర్ చేస్తే ఆ ల్యాండ్ వాల్యూతోన మీరు అవతల తీసుకొని పోయి రీలొకేట్ చేసేటువంటి ల్యాండ్ కంటే కూడా ఆ వాల్యూ కంటే కూడా మీకు ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా ఏం వేస్ట్ కాదు కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు నేను ఇవాళ మీ ముందు పెడుతున్నా ఎందుకంటే మీ సమస్యల పరిష్కారం ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా నా చేతిలో లేదు సమస్యల పరిష్కారం ముగ్గురు మంత్రుల చేతిలో ఉంది ఇక్కడ ఉన్న మంత్రులు ఒకటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ట్యాక్సేషను పవర్ మంత్రి గారు పరిశ్రమల మంత్రి గారు రాయితీలు ఇచ్చినా పన్ను తగ్గించినా కరెంటు నిరంతరాయంగా ఇవ్వాల్సి వచ్చినా ఆ శాఖల ద్వారా చేయాల్సిందే కాబట్టి అంతకు భిన్నంగా ఉండేటువంటి అంశాలనే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నా కాబట్టి దూరదృష్టితో చూసినప్పుడు రేపటి తెలంగాణ పరిశ్రమలు తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో మనకు మార్కెటింగ్ దగ్గర ఎక్కడ అవస్థ రాకుండా ఉంటే బహుశా ఇక మనం అది అల్టిమేట్ అని నేను భావిస్తున్నా అన్ని రాష్ట్రాల్లాగా ఏర్పడినటువంటి సాధారణ రాష్ట్రం కాదు ప్రజల ఉన్నతమైనటువంటి త్యాగాలు ఉన్నతమైనటువంటి చైతన్యంతోన ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది ఇక్కడ ఆలోచించేటువంటి ప్రజలు కూడా
మిగతా రాష్ట్రాల్లో ఆలోచించే ప్రజలకంటే 100 మైళ్ళ ముందు వేగంతో ఆలోచిస్తున్నటువంటి సమాజం ఇది చైతన్యం ఇక్కడ ఉంది దానికి తగ్గట్టుగానే మనం ప్రణాళికలు రచించుకోవాలి దానికి తగ్గట్టుగానే పరిపాలన అందివాలి లేకపోతే గ్యాప్ వస్తది గ్యాప్ రావడానికి తెలంగాణ తెచ్చుకోలేదు మనం గ్యాప్ ఫిల్ చేయడానికి అడ్వాన్స్ కావడానికి తెచ్చుకున్నాం ఆ దిశగా అందరం కలిసి అడుగులు వేద్దామని చెప్పి తెలియజేస్తూ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకొచ్చినటువంటి మీ ఫెడరేషన్ కి అసోసియేషన్ కి మీ అందరికి సభ్యులకి అందరికి కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను జై తెలంగాణ